హరి ఓం శ్రీ గురుభ్యో నమః పరమ గురుభ్యో నమః శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః నరసింహోఖిల జ్ఞానమతధ్వహంత దివాకరః జయత్యమిత సజ్ఞాన సుఖశక్తి పయోనిధిః కళ్యాణద్భుతగాత్రార కామితార్థ ప్రదాయినే శ్రీమద్వెంకటనాథార శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యార శుద్ధ విద్యార మధ్వార చ నమో నమః నౌమిన్యార సుధాధికర్జర మునీన్ శ్రీపాదరసన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞ కరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార సుధారతాన్ బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాద పంకేరుహం ప్రాప్తం మాం పరిపాలరేతి సతతం యాచే నిబద్ధాంజలిః చిత్తం మద్గుణదోష చింతన విధౌ నూనం మనః మా కృతః శ్రీ సత్యాత్మగురో త్వదంఘ్రియుగలం భిత్వా నమే సద్గతిః విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం. సృష్టిస్థిత్యప్యయేహానియతి దృషితమో బంధమోక్షాశ్చరస్మాత్ అస్య శ్రీ బ్రహ్మరుద్ర ప్రభృతి సురనరద్వీషశత్రువాత్మకస్య విష్ణోర్వ్యస్తాః సమస్తాః సకల గుణనిధి సర్వదోషవ్యపేతః పూర్ణానందో వ్యయోయో గురురపి పరమశ్చింతరేతం మహాంతం. జన్మాద్యస్య యతోన్వరాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆదికవదే ముహ్యంతి యం సూరయ తేజోవారిమృదాం యథా వినిమయోరత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలరం ముహురహోరసికా భువి భావుకాః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతరాతరవోపి నేదుస్తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో గ్రంథముదీరయే స్వస్త్యస్తు. సతామఖిల సన్మంగళాని సంతు శ్లోకైక శ్రవణ పఠనమత్రేణ కథావక్తుశ్చ శ్రోతృణాం నిఖిల కలికృత కల్మషాపనోదన పటుతరే ధర్మాద్దిఖిల పురుషార్థ సాధనీభూతే శ్రీమద్భాగవతే అద్య కథా ప్రారంభే సతి యత్కించిత్ పూర్వకథా ప్రమేయానువాద. హరిహి ఓం హరిహి ఓం హరిహి ఓం. భగవంతుడు శ్రీకృష్ణునిగా అవతరించి భూభారహరణం చేస్తూ ఉన్నాడు. భూమిని సంతోషంలో నిమగ్నం చేస్తూ ఉన్నాడు. అలా ఆ భగవంతుడు వత్సాసురుణ్ణి మరియు బకాసురుడు వీరిరువురిని సంహరించాడు. సంహరించి అందరికీ ఆనందాన్ని పంచిపెట్టాడు భగవంతుడు. ఆ తరువాత బాల్య అవస్థ నుండి పౌగండావస్థకు వాళ్ళు చేరుకున్నారు రామకృష్ణులు. పశుపాలకులందరికీ కూడా సమ్మతులయ్యారు. గోపాలకులలో వారే యజమానులుగా ఉండిపోయారు. వారి యాజమాన్యాన్ని గోపాలకులందరూ కూడా అంగీకరించారు. అలా రామకృష్ణులు గోపాలన చేస్తూ తమ మిత్రులతో కూడుకుని వృందావనంలో సంచరిస్తూ ఉన్నారు. వృందావనం పుణ్యమతీవ చక్రతుః. తమ పాదాలతో వృందావనంలో సంచారం చేస్తూ ఆ ప్రదేశాన్నే పవిత్రం చేస్తూ ఉన్నారు. ఆ ప్రదేశాన్ని పుణ్యమయం చేస్తూ ఉన్నారట. చూడండి, భగవంతుడు మథురలో సంచారం చేశాడు, గోకులంలో సంచరించాడు, హస్తినావతిలో సంచారం చేశాడు, వృందావనంలో సంచారం చేశాడు, రాముడు అయోధ్యలో సంచారం చేశాడు. అలాంటి అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తూ ఉన్నాం మనం. ఆ భగవంతుని సంచారం చేత పరమ పుణ్యప్రదమైనవి ఆ ప్రదేశాలు. ప్రస్తుతం ఈ వృందావనమనే ప్రదేశం భగవంతుని పాద సంచారాలతో పరమ పుణ్యప్రదమైపోయింది.
ఆ తరువాత తన్మాధవో వేణుముదీరయన్వృత గోపైర్గరుడద్భిస్వయశోబలన్విత. పిల్లన గ్రోవిని తను చాలా బాగా ఊదేవాడట. చాలా అద్భుతంగా పిల్లన గ్రోవితో పాటలు పాడేవాడు తను. గోపాలకులందరూ వేడుకునేవారట, కృష్ణ ఏదో ఓసారి పాడకూడదా అని. అంటే వారి ప్రార్థన మేరకు తను ఆ పిల్లన గ్రోవితో పాటలను పాడేవాడు. ఏ పాటలను పాడేవాడు చూడండి, భాగవతాన్ని గమనించండి. ఎవరి మహిమలనో పాడేవాడు కాదు, స్వయశః తన కీర్తి ఏదైతే ఉందో ఆ తన కీర్తినే ఆ వేణువుతో పాడేవాడట. కనుక భగవంతునికి వేణుగోపాలకృష్ణ అనే పేరును మనం వింటాం. ఎందుకని, ఆ వేణువును ఊదితే చాలా అద్భుతమైన గానం వెలువడేదట. అలాంటి గానాన్ని ఆకలించిన విన్న గోపాలకులందరూ కూడా మై మరచి మోక్షానందాన్ని, బ్రహ్మానందాన్ని అనుభవించేవారట. అలాంటి అద్భుతంగా వేణును ఊదేవాడు భగవంతుడు. అలా వారి ప్రార్థనకు అనుగుణంగా తన కీర్తినే ఆ వేణువుతో వాయించేవాడు భగవంతుడు. వేణువుతో గానం చేసేవాడు భగవంతుడు, వేణుగానం చేసేవాడు. అలా వేణుగానంతో అందరినీ అలరిస్తూ ఉన్నాడు భగవంతుడు. ఇలా విహారం చేస్తూ ఉన్నాడు. స్పృశన్ శిఖాన్ వీక్ష వనస్పతిన్ముద స్మయన్నివ ఆహ అగ్రజమాది పౌరుష. అక్కడున్న లతలు కానీయండి, వృక్షాలు కానీయండి, తృణములు కానీయండి, అవన్నీ కూడా ఏవైతే భగవంతుని సంపర్కాన్ని సంపాదించుకున్నాయో, భగవంతుని స్పర్శను అనుభవించాయో, పాదస్పర్శ, హస్తస్పర్శములను, నేత్రస్పర్శాన్ని అనుభవించావో, కొన్నిటిని చూసేవాడట భగవంతుడు వెళుతూ వెళుతూ మందహాసంతో సంతోషంతో తన కనులతో ఆ వృక్షాలను చూస్తే వృక్షాలు కూడా పులకరించిపోయేవట. సాక్షాత్ దేవాది దేవతలే ఆ వృక్షంలో ఉండి అలాంటి ఆనందాన్ని అనుభవించేవారని భాగవతం చెబుతుంది. గడ్డిపైన భగవంతుడు నడిచేవాడు, దేవాది దేవతలే. అంతెందుకు, స్వయాన లక్ష్మీదేవియే ఆ గడ్డిలో సన్నిహితురాలై ఆ భగవంతుని పాదస్పర్శం వల్ల కలిగే ఆనందాన్ని అనుభవించేదట. గడ్డిపైన మనం కాలు పెడితే గడ్డికి సంతోషమవుతుందా? లేదు. ఆ గడ్డికి దుఃఖం కలుగుతుంది. కానీ భగవంతుని పాదస్పర్శను అనుభవించిన ప్రతి ఒక్క ఆ మొక్కలు, వృక్షాలు కూడా చాలా ఆనందాన్ని అనుభవించేవట. అందులోనూ లక్ష్మీదేవి, బ్రహ్మాది దేవతలు ఆ గడ్డిలో సన్నిహితులై భగవంతుని పాదస్పర్శం వల్ల కలిగే సుఖాన్ని అనుభవించి భగవంతుణ్ణి స్తుతించేవారట. అలా ఓ రోజు మందహాసంతో భగవంతుడు అగ్రజుడైన బలరామునితో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీ భగవానువాచ, అహో అమీ దేవవరామరార్చితం పాదాంబుజం తే సుమనఃఫలర్హణం నమంత్యుపాదాయ శిఖాభిరాత్మనః తమోపహత్యై తరుజన్మయత్కృతం. బలరామ, నీ పాదస్పర్శను ఈ వృక్షాలన్నీ పొందుతున్నాయి కదా, ఈ నేల పొందుతూ ఉంది కదా, ఏం పుణ్యం చేసిందో నేల అని ఆ బలరాముణ్ణి పొగుడుతూ ఉన్నాడు. తరు జన్మయత్కృతం, ఆ తరు జన్మ, తరుగా జనించిన ఆ జీవి ఏం పుణ్యం చేసుకున్నాడో, నీ హస్తస్పర్శను, పాదస్పర్శాన్ని పొందుతూ ఉన్నాయి కదా. అలాగే కృష్ణుని పాదస్పర్శను పొందిన ఆ పశువులు, ప్రాణులు, చెట్లు, మొక్కలు అవన్నీ కూడా అలాంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. వృందావనంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ప్రేమతో భగవంతుడు తను ఓ సందర్భంలో గానం చేసేవాడు. దేన్ని చూసి గానం చేసేవాడు అంటే, మదాంధాళి శ్వనోవ్రతైహి, సుగంధ భరితమైన పువ్వులలో ఆ పువ్వుల్లోని మాధుర్యాన్ని స్వీకరించడానికి భ్రమరాలు గుమిగూడి ఉండేవట. ఆ భ్రమరాలు చేసే శబ్దం సంగీతంలా వినిపించేది, మనోహరంగా ఉండేది. అలాంటి భ్రమరాల గానాన్ని విన్న భగవంతుడు ఆ గానాన్ని అనుకరించి తను కూడా గానం చేసేవాడట. ఆ భ్రమరాలన్నీ సిగ్గుతో తలవంచుకునేవట.
అంత అద్భుతంగా భగవంతుడు ఆ భ్రమరాల ధ్వనిని కూడా అనుకరించేవాడు, గానం చేసేవాడు, ఉపగీయమాన చరిత. అలాంటి అద్భుతమైన గానాన్ని విన్న మిత్రులందరూ కూడా చాలా అద్భుతం అనిపించి, ఆశ్చర్యం అనిపించి, ఏంటి ఈ కృష్ణుని అద్భుతమైన లీల, అద్భుతమైన ఈ ప్రజ్ఞాపాఠమని అందరూ పొగిడేవారు. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రదేశాల్లో నెమళ్ళు చాలా సంతోషంగా నాట్యం చేసేవట, చాలా సంతోషంతో నిర్భయంగా అవి నాట్యం చేసేవట. ఆ నెమలి నాట్యాన్ని చూసిన ఆ భగవంతుడు తను కూడా నాట్యం చేసి ఆ నెమళ్ళు కూడా విస్తుపోయేట్లు చేసేవాడు భగవంతుడు. ఆ నెమలి ఏ నాట్యం చేసిందో అంతకన్నా అద్భుతంగా భగవంతుడు నాట్యం చేసి ఆశ్చర్యపరిచేవాడట. ఎవరు ఆ నెమళ్ళలో ఉన్నవారు? దేవాది దేవతలు మళ్ళీ ఎవరో కాదు, భగవంతుని ఎదురుగా తమ అద్భుతమైన ఆ పాటవాన్ని చూపించి భగవంతుని అత్యద్భుతమైన నాట్యాన్ని చూడాలనే ఉద్దేశంతో దేవతలే ఆ రూపంతో వచ్చేవారు. అప్సరా స్త్రీలు ఆ రూపంతో వచ్చి నర్తనం చేసినప్పుడు అంతకన్నా అద్భుతమైన పాటవాన్ని భగవంతుడు ప్రదర్శించి విస్తుపోయేలా చేసేవాడు భగవంతుడు. అభినృత్యతి నృత్యంతం బరహిణం హాసయన్ క్వచిత. అలాగే దూరంగా పశువులు ఉండేవట, తను ఎక్కడికో దూరంగా వెళ్ళేవాడు. అలాంటప్పుడు ఆ గోమాతలను పిలవాలి కదా, ఆ ఆవులను పిలవాలి కదా, ఒక్కో ఆవుకు ఒక్కో పేరును కేటాయించాడట భగవంతుడు. అనంతనామ విభూషితుడైన వాడు భగవంతుడు కనుక తన నామాలను ఆ ఆవులకు ఎద్దులకు పెట్టి పిలిచేవాడట. గంగా కృష్ణ అని ఆ ఆవులను పిలిస్తే గంభీరంగా ఎలా, మేఘ గంభీర జావాచ నామభిర్దూరగాన్ పశున్ క్వచిదాహ్వరతి ప్రీత్యా గో గోపాల మనోజ్ఞయా. గంగా రావా ఇక్కడికి, కృష్ణ రావే అని ఆ ఆవులను పిలిచినప్పుడు ఆవులు కూడా ఆ ధ్వనిని ఆలకించి ఉరుకున పరుగున వచ్చి కృష్ణుని సన్నిధానంలో చేరేవట. అలాంటి అద్భుతమైన భగవంతుని ఉచ్చారణ అంత స్పష్టంగా, అంత మధురంగా ఉండేది కృష్ణుని ఉచ్చారణ. కొన్ని సందర్భంలో బలరామునికి చాలా శ్రమ కలిగేదట. వనంలో సంచరించడం అంటే మామూలు మాట కాదు, రోడ్లపైన నడిచినట్లు కాదు, సుఖంగా నడిచినట్లు కాదు. వనంలో సంచరించడం, అడవిలో సంచరించడం అనేది చాలా కష్టమైన పని, శ్రమతో కూడుకున్న పని. కనుక బలరామునికి శ్రమ కలిగి చెట్టు నీడలో విశ్రమించినప్పుడు భగవంతుడు చూడండి ఎంతగా ఆరాధించేవాడో బలరాముణ్ణి. అన్నలను ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని భగవంతుడు చూపెడుతూ ఉన్నాడు. భగవంతుడు అన్నగా పుట్టాడు, రాముడిగా అన్నగా ఎలా వ్యవహరించాలి చూపించాడు. కృష్ణునిగా తమ్ముడిగా జనించాడు భగవంతుడు, తమ్ముడిగా ఎలాంటి బాధ్యతలను మోయాలి, ఎలాంటి బాధ్యతలను చేపట్టాలనే విషయాన్ని చాలా అద్భుతంగా చూపించాడు. ప్రతి ఒక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ప్రతి ఒక్క వ్యక్తి ఎలా ఉండాలి, నాన్నగా ఎలా, అన్నగా ఎలా, తమ్మునిగా ఎలా ఉండాలి భగవంతుడు చూపెట్టాడు. బ్రాహ్మణుడిగా ఎలా, క్షత్రువునిగా ఎలా, శూద్రునిగా ఎలా ఉండాలి భగవంతుడు చూపెట్టాడు, చూపెడతాడు భగవంతుడు. అలా ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలని చూపెట్టాడు. అలాగే దేవతలు కూడా భగవంతుని ఆదేశాన్ని పాలించేందుకు విదురుడు సాక్షాద్యముడు శూద్రునిగా జనించి శూద్రులు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని శూద్రుల ద్వారా, దేవతల ద్వారా అంటే దేవతలను శూద్రులుగా జనింపజేసి వారితో శూద్రులు ఎలా ఉండాలని భగవంతుడు చూపించాడు. ఇలా భగవంతుని వ్యాపారాలు, దేవతల వ్యాపారాలు మనిషి జీవితాన్ని నిర్దేశించేలా ఉంటాయి, ఏ మనిషి ఎలా బ్రతకాలని చూపెడతాయి. అలాంటి అద్భుతమైన క్రియలను భగవంతుడు చేస్తూ ఉన్నాడు. అలాగే లక్ష్మీదేవి చెల్లిగా ఎలా ఉండాలి, అక్కగా ఎలా ఉండాలి, అమ్మగా ఎలా ఉండాలి, కోడలిగా ఎలా ఉండాలి లక్ష్మీదేవి చూపెడుతుంది, అల్లుడుగా ఎలా ఉండాలి రాముడు కృష్ణుడు చూపెట్టాడు, భర్తగా ఎలా ఉండాలి భగవద్ రూపాలు చూపించాయి, బ్రహ్మచారిగా ఎలా మసలుకోవాలి భగవంతుడు చూపెట్టాడు. ఇలా భగవంతుని అవతారాలు శిక్షణను ఇవ్వడానికే తప్ప శిక్షణను పొందడానికి కాదు. ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఎలా ఉండాలి
అని శిక్షను పొందేందుకు భగవంతుని అవతారాలు కాదు, ఎలా ఉండాలి అని శిక్షించేందుకు, శిక్షణను ఇవ్వడానికి భగవంతుని వ్యాపారాలని మనం తెలుసుకోవాలి. అలా కృష్ణ పరమాత్ముడు తమ్ముడిగా జనించిన తర్వాత ఎలా ఉండాలి, అన్నను ఎలా ఆరాధించాలి, అన్నను ఎలా ఆరాధించాలి, తెలుగులో చాలా చక్కగా చెబుతారు కదా, అమ్మ అనే పదములోని మొదటి అక్షరం అ, నాన్న అనే పదములోని రెండవ అక్షరం న, ఈ రెండు అక్షరాలు చేరితే అన్న అవుతాడని ఎంత అద్భుతంగా తెలుగు సాహిత్యం మనకు చెప్పింది, నేర్పింది. కనుక అలా అమ్మలోని సగభాగం, నాన్నలోని సగభాగం రెండూ చేరిన వాడే అమ్మలోని లాలన, నాన్నలోని పాలన తనలో ఉంటుందనే విషయాన్ని చాలా అద్భుతంగా తెలుగు సాహిత్యం మనకు బోధించింది. ఏదో శబ్దాల గారడి అని అనుకోవడం కాదు, అన్నలు అలా ఉంటారు, అలా ఉండాలి అనే విషయాన్ని చాలా అద్భుతంగా ఆ పదం మనకు నేర్పింది. కనుక బలరాముడు అలా ఉండేవాడట. కృష్ణునితో ఎలా ఉండేవాడు, ప్రసంగం వచ్చినప్పుడు అమ్మలా లాలించేవాడు, మరో ప్రసంగంలో నాన్నలా పాలించేవాడట ఆ బలరాముడు. కనుక అలాంటి అన్నను నేను ఎలా చూసుకోవాలి, నేను ఎలా ఆరాధించాలనే విషయాన్ని భగవంతుడు చూపిస్తూ ఉన్నాడు, చాలా అద్భుతంగా చూపిస్తూ ఉన్నాడు. స్వయం విశ్రామయత్యార్యం పాద సంవహనాదిభి, తనలో కూడా శ్రమను చూపెడుతూ ఉన్నాడట భగవంతుడు. అసలు భగవంతునికి శ్రమ అనేది లేదు, అసలు శ్రమ లేదు భగవంతునికి. అయినా తనకెంత శ్రమ కలిగినా తన అన్న విశ్రమించాలి, తన అన్న విశ్రాంతిని తీసుకోవాలి అనే భావనతో ఆ అన్న పడుకున్నప్పుడు తన పాద సంవహనం చేసేవాడట ఆ కృష్ణ పరమాత్ముడు. చూడండి, అన్నను ఎంతగా ఆరాధించేవాడు, ఎంతగా గౌరవిస్తూ ఉండేవాడు, ఎలా గౌరవించాలి అన్నను అనే విషయాన్ని చాలా అద్భుతంగా భగవంతుడు చూపెడుతూ ఉన్నాడు. నృత్యతో గాయతో వాపి వల్గతో యుద్ధతో మిత గృహీత హస్తౌ గోపాలహసంతౌ ప్రశశంసతు. అసలు వారిరువురి బాంధవ్యం ఎలా ఉండేది, బలరామ కృష్ణుల బాంధవ్యం ఎలా ఉండేది చిన్నతనంలో అంటే చాలా అద్భుతంగా భాగవతం మనకు చెబుతుంది. నృత్యం చేసేటప్పుడు, గానం చేసేటప్పుడు, మాటలాడేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు ఇరువురు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని ఉండేవారట. అసలు చేతులను వదిలి ఉండేవారే కాదు, అలాంటి అద్భుతమైన ప్రేమ బాంధవ్యం వారిరువురిలో ఉండేది. అలా భాగవతం మనకు చెబుతుంది. అపరేహ తపాత్మానో విజనై సమవీజన్, కృష్ణుని సేవను కూడా చేసుకునేవారట ఆ గోపాలకులు కూడా. కృష్ణునికి శ్రమ కలిగిందా, అవును కలిగింది అని అనుకుని గోపాలకులు చెట్టు నీడలో పడుకుని ఉన్న కృష్ణుని పాద సంవహనం చేసేవారు కొందరు, ఆ కృష్ణునికి గాలి వీచేవారు కొందరు, ఇలా ఆ కృష్ణుని సేవ చేసి తరించిపోయారు ఆ గోపాలకులందరూ కూడా. మిగిలిన వారు అనురూపమైన పనులను, అనురూపమైన సేవలను చేసేవారట. భగవంతుణ్ణి సేవించేందుకు ఒక్క సేవాని ఉందా లేదే, ఆ సేవలు ఏంటి, కొత్త కొత్తగా సేవలను నేర్చుకునేవారట. ఎలా ఆ భగవంతుణ్ణి సేవించాలి, కృష్ణుణ్ణి సేవించాలి, నాకు మిగిలిన సేవ ఏంటి అని ఆలోచించి మిగిలిన సేవలను చేసేవారే తప్ప ఒకరు చేస్తూ ఉన్న సేవను అపహరించి వారు ఆ సేవను చేసేవారని కాదు. మిగిలిన వారందరూ కూడా తమకు తమకు అనుగుణమైన సేవలను కృష్ణునికి చేసేవారు. భాగవతం అంటుంది, ధన్యేయ మధ్యధరణి తృణవీరుధ తత్పాద స్పృశ ద్రుమలతా కరజాభివృష్ట. ఈ ధరణి ఎంత పుణ్యం చేసుకుందని భగవంతుడు ఈ ధరణి పైన నడుస్తూ ఉన్నాడు. తృణవీరుధ గడ్డి, తరువాత లతలు ఎలాంటి పుణ్యాన్ని చేసుకున్నాయి, పాదస్పర్శ భగవంతుని పాదస్పర్శానికి నోచుకున్నాయి, భగవంతుని పాదస్పర్శ సౌభాగ్యాన్ని సంపాదించుకున్నాయి ఆ గడ్డి మొక్కలు ఇలాంటివి. ఆ తరువాత ధ్రుమలతాహ కరజాభిమృష్టాహ, వెళుతూ వెళుతూ ఆ భగవంతుడు ఏ పుణ్యధ్రుమాలున్నాయో, పుణ్యవృక్షాలున్నాయో, ఆ పుణ్యవృక్షాలను ఇరువైపులా ఉన్న పుణ్యవృక్షాలను తన రెండూ చేతులతో స్పృశిస్తూ వెళ్ళేవాడట భగవంతుడు. చూడండి, ఆ వృక్షాలు కూడా భగవంతుని హస్తస్పర్శను కోరుకునేవట. మాటలాడలేవు కానీ ఏ భావంతో ఎలా చెప్పేవో తెలియదు, అయినా ఆ వృక్షాలాడే మాటలు భగవంతునికి అర్థమయ్యేవి.
కనుక ఆ వృక్షాలు నా హస్తస్పర్శను అభిలషిస్తూ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్న కృష్ణుడు రెండూ చేతులతో ఇరువైపులా ఉన్న వృక్షాలను తలను ముట్టుకుంటూ వెళ్ళి వారిని సంతోషపరిచేవాడట భగవంతుడు కృష్ణుడు. ఎవరికన్నా సాధ్యమవుతుందా? అసలు పుట్టిన పిల్లలను సంతోషపరచడం మన వల్ల సాధ్యం కాదు, పుట్టించిన తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడం మన వల్ల సాధ్యం కాదు, అలాంటప్పుడు లోకాన్ని సంతోషంగా ఉంచడం మన వల్ల సాధ్యమవుతుందా? లేదే. కృష్ణుడు చూడండి, ఎందరికి సంతోషాన్ని పంచిపెట్టిన ఘనుడు. కృష్ణుని వల్ల ఎందరూ సంతోషాన్ని అందుకున్నారు, సంతోషాన్ని పొందారు. తన పాదం కింద పడిన గడ్డి కూడా ఆ కృష్ణుని పాద స్పర్శ వల్ల సంతోషాన్ని అనుభవించిందంటే భగవంతుని సామర్థ్యం ఏంటో గమనించండి. తన చేతులతో స్పృశిస్తే ఇరువైపులా ఉన్న ఆ తరులతలన్నీ పులకరించి సంతోషాన్ని అనుభవించాయంటే భగవంతుడు ఎలా సంతోషాన్ని పంచిపెట్టేవాడు, ఎందరికి సంతోషాన్ని పంచిపెట్టేవాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలా కరజాభిమృష్టాః నద్యోద్రయః ఖగ మృగాః సదయావలోకైః. అందరినీ ముట్టడం చేత కాదు కదా, భగవంతునికి సాధ్యమవుతుంది లేదని కాదు, అయినా వారి వారి పుణ్యానికి తగిన విధంగా వారికి సంతోషాన్ని పంచిపెట్టడం భగవంతుని బాధ్యత కదా. కనుక ఎవరి పుణ్యం ఎలాంటిదో ఆ పుణ్యానికి తగ్గ సంతోషాన్ని అందరికీ పంచిపెట్టాడు భగవంతుడు. కొందరిని భగవంతుడు తన దృష్టితో చూశాడు, చూడటం వల్ల వారికి సంతోషం కలిగిందట. స్వాముల వారు మనల్ని చూస్తే ఎంత సంతోషం మనకు కలుగుతుంది. అలాంటప్పుడు జగత్స్వామి తను భగవంతుడు, సర్వోత్తముడు. అలాంటి భగవంతుడు తన కనులతో ఎవరినైనా చూస్తే అద్భుతమైన సంతోషం వారికి కలిగేదట. నదులను చూసినంత మాత్రాన ఆ నదులకు సంతోషం కలిగేదట. ఏంటి నదులకు సంతోషం కలగటం? ఏంటి, జడమైనది కదా అని మీరనుకుంటూ ఉన్నారు. కాదు, ఆ నదికి అభిమాని అయిన దేవతలున్నారు, జీవులున్నారు. ఆ జీవులందరినీ పరామర్శిస్తూ ఆ జీవులకు సంతోషాన్ని పంచిపెడుతూ భగవంతుడు ఆ వృందావనంలో సంచరిస్తూ ఉన్నాడు. గోప్యోంతరేణ భుజయోరపి యత్ స్పృహాశ్రీహి. ఇలా చెట్లకు లతలకు గడ్డికి కూడా సంతోషాన్ని భగవంతుడు పంచిపెట్టాడు. ఇక గోపికలకు ఎలాంటి సంతోషాన్ని పంచిపెట్టాడు అంటే తన బాహువుల్లో ఆ గోపిక స్త్రీలకు అవకాశాన్ని కల్పించి, అంటే ఆ గోపికా స్త్రీలను కౌగిలించుకొని భగవంతుడు అత్యద్భుతమైన ఆనందాన్ని వారికి పంచిపెట్టాడు. ఏ బాహుబంధనంలో సదా ఉండాలని లక్ష్మీదేవి కోరుకుంటుందో అలాంటి బాహువులను గోపికా స్త్రీలకు సమర్పించి వారికి సంతోషాన్ని పంచిపెట్టాడు భగవంతుడు. ఇలా అందరికీ సంతోషాన్ని పంచిపెడుతూ ఉన్నాడు. అదో సందర్భం. ఆ గోపాలకుల్లో శ్రీదామ అనేవాడున్నాడు. తను కృష్ణ రామునికి చాలా ప్రియుడైన వాడు. ఓ రోజు రాముని దగ్గరికి వెళ్ళి బలరాముని దగ్గరికి వెళ్ళి ఆ శ్రీదామ చెబుతూ ఉన్నాడు, రామ రామ మహాసత్వ కృష్ణ దుష్ట నిబర్హణ ఇతో విదూరే సుమహద్వనం తాళాలి సంకులం. బలరామ కృష్ణ, మీ ముందు నా ఒక కోరిక ఉంచాలని నేను అనుకున్నాను. ఇక్కడే దగ్గరలోనే తాళవనం ఉంది, తాళ ఫలముల వనం అది, తాళవనం ఉంది. కానీ ఆ తానవలములో ధేనుక అనే దైత్యుడు నివసించి ఉన్నాడు. ఆ తాళవలంలోని పళ్ళ సౌగంధ్యము మేమిప్పుడు కూడా అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఆ పండ్లను తినాలని కోరిక ఉంది, కానీ తినలేకపోతూ ఉన్నాం. ఎందుకని? అక్కడికి వెళ్ళడం ఎవరి వల్ల తరం కాదు, ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎందుకని? ధేనుకాసురుడు తను మాత్రమే కాదు, తను గాడిద రూపంలో ఉన్న దైత్యుడట ధేనుకాసురుడు, రాసభ రూపంలో ఉన్న రాక్షసుడు తను. అలాంటి రాక్షసుడు తను మాత్రమే కాదు, ఆ రాక్షసుని పరివారం కూడా అక్కడుంది. తనకు సమానమైన బలం ఉన్న రాక్షసులు ఆ తాళవనంలో ఉన్నారు. వారందరూ కూడా మనిషిని అలాగే తింటారు, నరహంతకులు వాళ్ళు, మనుషులను తినేవారు వాళ్ళు. కనుక ఆ తాళవనానికి వెళ్ళడం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు, ఆ పళ్ళను తినడం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. కానీ ఆ పళ్ళను తినాలనే కోరిక మాత్రం మా అందరిలో ఉంది. ఆ పళ్ళను తినిపించరాదు మీరు అని శ్రీదామ అన్నాడు.
శ్రీరామునికి తెలుసు కృష్ణుని సామర్థ్యమేంటో బలరాముని సామర్థ్యమేంటో తెలుసు. ఎందరో రాక్షసుల్ని చంపేశారు తావు వాళ్ళిద్దరూ కూడా. కనుక వీరిరువురి వల్ల ఇది సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఆ తాళవనం పరమపుణ్యమైన ప్రదేశం, అది రాక్షసుడు నివసించి ఉన్నాడు కనుక ఎవరూ ఆ తాళవనంలో ప్రవేశించడం లేదు. వారిరువురిని ఆ ధేనుకాసురుణ్ణి చంపితే అక్కడున్న రాక్షసులను సంహారం చేస్తే అందరూ సుఖంగా ఆ తాళవనంలో సంచారం చేయొచ్చు, యాత్రలను చేయొచ్చు, అక్కడున్న తీర్థాలలో స్నానం చేయొచ్చు. కనుక శ్రీరామ రాముణ్ణి బలరాముణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి అలా కోరాడు. సోతితీవ్రోసురో రామ హే కృష్ణ ఖర రూపధృక ఆత్మతుల్య బలైరన్యై జ్ఞాతిభిర్బహుభిర్వృత. కనుక ఆ పండ్లను తినాలి, తనను మీరు సంహరించాలి అని చెప్పినప్పుడు సరే అని సుహృత్ ప్రియ చికీర్షయ, ఏదో అడుగుతున్నాడు కదా, అందులోనూ మిత్రుడు స్నేహితుడు అడిగిన కోరికలను ఎలా తీర్చాలి చూడండి. అన్నతో ఎలా ఉండాలి కృష్ణుడు చూపించాడు, అలాగే స్నేహితులతో ఎలా మసలుకోవాలి, స్నేహితులతో ఎలా వ్యవహరించాలి. ఏదో వారేదో అడిగితే వారిని చీదరించుకోవడం కాదు, విసుగుతో వారిని చూడటం కాదు, విపరీతమైన భావనతో వారిని చూడటం కాదు, సహృద్భావంతో వారిని చూసి వారి కోరికలను ఎలా తీర్చాలి అనే విషయాన్ని భాగవతం మనకు చెబుతోంది, కృష్ణుడు మనకు చెబుతూ ఉన్నాడు, తన ప్రవర్తన ద్వారా రామకృష్ణులు తెలుపుతూ ఉన్నారు. సరే మా స్నేహితుడు అడిగాడు కాబట్టి ఆ పళ్ళను తనొక్కడికే ఎందుకు, తనొక్కనికే కావాలా, లేదే తను నోరు తెరిచి అడిగాడు, నోరు తెరిచి అడగలేని వారెందరో ఉన్నారు కదా, అందరికీ ఆ పళ్ళు కావాల్సింది, అందరికీ తినాలనే అభిలాష ఉంది కనుక వారందరి అభిలాషను తీర్చడానికి బలరామకృష్ణులు సిద్ధులయ్యారు. తమ పరివారంతో వెళ్ళారు, అందరికీ విశ్వాసం కృష్ణుని వెనుక రాముని వెనుక వెళితే నాకే విధమైన హాని జరగదు అనే విశ్వాసం వారందరికీ కూడా. కనుక అందరూ వారిని వెంబడించారు. వెంబడించి వెళ్ళిన తరువాత బలరాముడు తన బాహువులతో ఆ తాళవృక్షాన్ని ఊపుతూ పైన ఉన్న పళ్ళను కిందికి పడేలా చేస్తూ ఉన్నాడు. చాలా పెద్ద పెద్ద పళ్ళు, ఆ పళ్ళు భూమికి రాలుతూ ఉన్నప్పుడు పెద్దగా శబ్దం చేస్తూ ఉన్నాయి. ఆ శబ్దాన్ని పసిగట్టారు ధేనుకాసురుడు. ఎవరో ఈ వనంలో ప్రవేశించారు, ప్రవేశించి ఆ తాళ పండ్లను తాళ ఫలాలను కిందికి పారేస్తూ ఉన్నారు అని తెలుసుకున్న ధేనుకాసురుడు క్షణంలోనే అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ధేనుకాసురుడు రాసభ రూపంలో తనున్నాడు, గాడిద రూపంలో తనున్నాడు. ఉరు పరుగుతూ తనొస్తూ రెండు కాళ్లతో ఆ బలరాముని ఎదపైన తన్నాడు. కానీ బలరాముడు మహాబలవంతుడు, తను సామాన్యుడైన వాడు కాదు, తను శేషుడు. అసలు ఈ ప్రపంచాన్ని శేషరూపంలో ఉన్న ఆ శేషుడు ఈ ప్రపంచాన్ని తన పడగం పైన ధరించాడు, తన పడగ పైన ధరించాడు. ఎలా అంటే సర్షపంలా ఈ ప్రపంచాన్ని ధరించాడు శేషుడు. అలాంటి సమర్థుడు శేషుడు, తనే బలరాముడు. ఇప్పుడు అందులోనూ భగవంతుని శుక్లకేశావేశం ఉంది కనుక ఆ ధేనుకాసురుడు తన రెండు కాళ్లతో ఎదపైన తంతితే అసలేమీ కాలేదట ఆ బలరామునికి. అలాంటప్పుడు మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుని వెళ్ళి చాలా దూరం నుండి పరిగెత్తుకుని వచ్చి మళ్ళీ తన్నాలని ఆ కరుడు ఆలోచించాడు, ఆ దైత్యుడు ఆలోచించాడు ధేనుకాసురుడు. అలాంటి సందర్భంలో పద్భ్యాం బలం బలి నిహత్యోరసి కాశబ్దం ముంచన్ పర్యచరద్బలం పునరాసాధ్య సంరబ్ధ ఉపక్రోష్టం పరాక్స్థిత చరణావపరౌ రాజన్ బలాయ ప్రాహిణోదృశ. అలాంటప్పుడు బలరాముడు ఆ రెండు పాదాలను తన ఒక్క చేత్తోనే పట్టుకున్నాడట. బలరాముని సామర్థ్యం చూడండి, పరిగెత్తుకుని వస్తూ ఉన్నాడు, రెండు పాదాలతో మళ్ళీ బలరాముని ఎదపైన తన్నాలి. అలాంటి వేగంతో తనున్నప్పుడు కూడా బలరాముని వేగాన్ని గమనించండి. ఆ దైత్యుడు దూరంగా వెళ్ళి పరిగెత్తుకుని వస్తూ ఉన్నాడు వేగంగా, ఎందుకంటే శక్తి అధికమవుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి రెండు కాళ్లతో తన్నాలని వేగంగా ప్రయత్నించినప్పుడు అంతకన్నా వేగంగా తన ఒక్క చేతిలో
ఆ ఖరాసుని ధేనుకాసుని రెండు కాళ్ళను ఒక చేతితో పట్టుకున్నాడట, ఒక చేత్తో పట్టుకుని ఆకాశంలో తిరగేస్తూ ఉన్నాడు. తిరగేస్తూ ఉన్నప్పుడే చనిపోయాడు తన. అసలు చనిపోయిన ఆ దేహాన్ని పైకి విసిరేశాడు. పైకి విసిరేసిన తరువాత చూడండి ఎంత గమ్మత్తు జరిగిందో. ఓ తాళవృక్షం కిందికి పడిపోతూ ఉంది. ఆ తాళవృక్షం తను మాత్రమే పడిపోవడం లేదు, ఆ తాళవృక్షం తన పక్కనున్న వృక్షం పైన పడింది, అది కూడా విరుచుకుని కిందికి పడుతూ ఉంది, అది మరో వృక్షం పైన పడింది. ఇలా తాళవనంలోని వృక్షాలు పడుతూ ఉన్నాయి. అంత వేగం, అంత సామర్థ్యం ఆ బలరాముని వేగానికి ఉంది. బలరామునికి ఉందని చెబుతూ ఉన్నారు భాగవతంలో. అలాంటి సామర్థ్యాన్ని బలరాముడు చూపించాడు. ధేనుకాసురుణ్ణి సంహరించాడు బలాయ ప్రాహిణోద్దృశ. తదః కృష్ణంచ రామంచ జ్ఞాతయో ధేనుకస్యే క్రోష్టారోభ్యద్రవం సర్వే సంవృద్ధాః హత బాంధవః. నాయకుడైన ధేనుకాసురుడు చనిపోయిన తరువాత మిగిలిన వారందరూ చూస్తూ ఊరుకున్నారా? లేదు, వారికి కూడా ధేనుకాసురుని లాంటి బలమే ఉంది. కనుక అందరూ కూడా ఆ బలరామకృష్ణుల్ని సంహరించడానికి వచ్చారు. అలాంటప్పుడు ఆ భగవంతుడు కృష్ణుడు మరియు బలరామును ఆ ధేనుకాసురుని పరివారాన్నంతా చంపేశారు. మళ్ళీ తిరిగి ఆ తాళవనంలో సంచరించడానికి అందరికీ అనువు చేశారు, అనుకూలం చేశారు. రామకృష్ణులు స్తూయమానోను గైర్వాపి సాగ్రజో వ్రజమావ్రజత. తరువాత ఆ గోపాలకులందరూ కూడా బలరామకృష్ణుణ్ణి స్తోత్రం చేశారు. స్తుతులైన వారందరూ వ్రజాన్ని మళ్ళీ ప్రవేశించారు. వ్రజాన్ని ప్రవేశించిన తరువాత రోహిణి యశోద ఆ కృష్ణ బలరాముల్ని తమ తమ ఇంటికి తీసుకుని వెళ్ళి స్నానం చేయించి అలంకారం చేసి యథాయోగ్యమైన ఆహార పదార్థాలను వారికి పెడుతూ ఉన్నారు. జనన్యుపహరతం ప్రాశ్య స్వాద్వన్నం ఉపలాలితౌ. తల్లి చేసిన ఆహార పదార్థాలని ప్రేమతో ఆరగిస్తూ కృష్ణుడు ఆ తల్లిని లోపల ఆశీర్వదిస్తూ అద్భుతమైన పుణ్యాన్ని పంచిపెడుతూ ఉన్నాడు భగవంతుడు. ఇలా వృందావనంలో సంచరిస్తూ భగవంతుడు అందరికీ ఆనందాన్ని పంచిపెడుతూ ఉన్నాడు, దైత్య సంహారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఓ రోజు భగవంతుడు తనొక్కడే యమునా నదీ తీరానికి వెళుతూ ఉన్నాడు. కాలిందీ తీరానికి వెళ్ళాడు. కొందరే గోపాలకులున్నారు, ఆవులున్నాయి. ఆవులతో ఆవు మందలతో గోపాలకులతో కూడుకుని భగవంతుడు కాలిందీ తీరానికి వెళ్ళాడు. ఆ సందర్భంలో రాముడు రాలేదు, బలరాముడు రాలేదు. బలరాముణ్ణి విడిచిపెట్టి తనొక్కడే వెళ్ళాడు. కాలియ మథనం చేయాలి, కాలియ మర్దనం చేయాలి భగవంతుడు ఆలోచించాడు. ఈ సందర్భంలో బలరాముడు ఉండకూడదు అని కూడా తను సంకల్పించుకున్నాడు. ఆ లీల ఏదైతే ఉందో, కాలియ మర్దనమనే లీలను నేను బలరామునికి చూపించకూడదు అని భగవంతుడు సంకల్పించుకున్నాడు. భగవంతుడు సంకల్పించుకున్న తర్వాత ఇక దానికి తిరుగుంటుందా? లేదు. ఆ రోజు బలరామునికి వెళ్ళడం సాధ్యం కాలేదు. ఇలా కృష్ణుడు కొందరు గోపాలకులు ఆవు మందలతో గోమందలతో ఆ కాలిందీ తీరానికి వెళ్ళారు. విచిత్రం జరిగింది. కాలిందీ తీరానికి వెళ్ళినప్పుడు గోపాలకులందరికీ కూడా విచిత్రమైన దప్పిక కలిగింది. అలాగే ఆవులకు కూడా విచిత్రమైన దప్పిక కలిగింది. నీరు త్రాగాలని ఆలోచించారు. కాలిందీ నదికి వెళ్ళారు, యమునా నదికి వెళ్ళారు. విషపూరితమైన ఆ నీరును త్రాగారు. అందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత కృష్ణుడేం చేశాడు? కొందరు మూర్ఛితులైపోయారు. కృష్ణుడేం చేశాడు? వీక్షతాన్ వై తథాభూతాన్ కృష్ణో యోగేశ్వరేశ్వర ఈక్షయా అమృతవర్షిణ్యా స్వనాథాన్ సమజీవయత. ఆ గోపాలకులు కానీ గోవులు కానీ భగవంతున్నే నాథులని నమ్మారు, నాథుడని నమ్మారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహమ్యహం అని భగవంతుడు సంకల్పించుకున్నాడు కదా. తననే నాథుడని నమ్మిన ఆ గోవులను గోపాలకులను భగవంతుడు ఎలా సంరక్షించుకున్నాడు? ఏమీ చేయలేదు. అసలు వారిని తన దృష్టితో చూశాడట, తన కనులతో వారిని అందరినీ చూశాడట. ఓసారి కనులతో చూసి, ఎలాంటి కనులు? అమృతాన్ని వర్షించే కనులు భగవంతుని. తను సంకల్పించుకోవాలి, నేను కనులతో ఎవరిని చూస్తే, ఎవరిని చూసినా వారు బ్రతకాలి, నేను కనులతో వీరిని చూస్తాను వీరు బ్రతకాలి అని భగవంతుడు సంకల్పించుకొని చూడాలి. అలాంటప్పుడు అందరూ బ్రతుకుతారు.
అలా భగవంతుడు చూశాడు. అమృతమయమైన తన కనులతో ఆ గోపాలకులను గోవులను చూసినంత మాత్రాన అందరూ కూడా మళ్ళీ బ్రతికారు. బ్రతకడం మాత్రమే కాదు, ఏం జరిగింది అనే స్మరణ కూడా వారికి కలిగింది. విషపూరితమైన నీటిని మనం అందరం తాగాము, చనిపోయాము, చనిపోయిన మమ్మల్ని భగవంతుడే రక్షించాడు అనే విషయము వారికి వారి స్మరణకు వచ్చింది. దాన్ని స్మరించుకుంటూ భగవంతుని అత్యద్భుతమైన ఆ సామర్థ్యాన్ని స్తుతించారు. తే సంప్రీత స్మృతర ఉత్థారచ జలంతికాత ఆసన్ సువిస్మిత సర్వే వీక్షమాణ. పరస్పరం పరస్పరం చూసుకుంటూ ఉన్నారట. ఎవరు, ఏం జరిగింది, నేను చనిపోయాను, నువ్వు కూడా చనిపోయావా, నువ్వెలా బ్రతకగలిగావు, నేనెలా బ్రతికాను అని పరస్పరం చూసుకుంటూ పరస్పరం చెప్పుకుంటూ ఆ కృష్ణుని అత్యద్భుతమైన లీలను స్మరించుకుంటూ మళ్ళీ వాళ్ళందరూ కూడా బృందావనాన్ని ప్రవేశించారు. అన్వంస తద్రాజన్ గోవిందానుగ్రహేక్షితం పీత్వా విషం పరే తస్య పునరుత్నమాత్మన. విషాన్ని తాగి చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతకడమేంటి, ఎవరి వల్ల ఇది జరిగింది, భగవంతుని అనుగ్రహం వల్ల ఇది జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా భగవంతుని కొనియాడుతూ ఉన్నారో ఈ సందర్భంలో. గోవిందానుగ్రహేక్షితం, ఎలాంటి భగవంతుడు చూశాడు, గోవిందుడు చూశాడు. ఏంటి గోవిందుడు అంటే, ఏంటి గావహ అంటే మాటలు అని అర్థం. మాటలంటే స్తుతిపూర్వకమైన స్తుతి రూపమైన మాటలు అని అర్థం. గోపాలకులు అనుకున్నారట, ఎందుకని మమ్మల్ని బ్రతికించాడు భగవంతుడు అంటే తను గోవిందుడయ్యాడు. తనెలా గోవిందుడయ్యాడు, స్తుతి రూపమైన మాటలను మేము ఆడాము అంటే భగవంతుణ్ణి స్తుతించాము కనుక మా మాటలతో స్తుతుడైనాడు భగవంతుడు. అలా స్తుతుడైన భగవంతుడు స్తుతి చేసిన వారిని రక్షించుకోలేడా, రక్షించుకోవాల్సిన బాధ్యత తనకుంది కదా, కనుక మేము స్తుతించాం. మేము స్తుతించడం వల్ల మేము బ్రతకడం లేదు, కానీ మేము చేసిన స్తుతిని భగవంతుడు స్వీకరించాడు. మనం స్తోత్రం చేస్తాం, ఎన్నో యజ్ఞయాగాదులను చేస్తాం, ఇంకేంటి రెండు ఏకాదశులు వస్తూ ఉన్నాయి, ఉపవాసాలు. రెండు ఏకాదశి అనకూడదు, ఒకటికి మరో ఒకటి ఏకాదశి, మరో రోజు ద్వాదశి తిథి అయినా శ్రవణ నక్షత్రం ఉన్నందువల్ల మరో ఉపవాసాన్ని చేయాలి. ఇలా రెండు రెండు ఉపవాసాలను మనం చేస్తాం, చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తాం. కర్మను చేసినంత మాత్రాన మనకు ఫలితం రాదు, ఫలం రాదు. మనం చేసిన కర్మను భగవంతుడు స్వీకరించాలి. భగవంతుడు స్వీకరించాలంటే మనం దాన్ని సమర్పించుకోవాలి భగవంతునికి. ఈ కర్మను నేను సమర్పిస్తూ ఉన్నాను, నేను చేసిన స్తుతిని నీకు సమర్పిస్తూ ఉన్నాను, నాహంకర్త హరిహకర్త అనే భావనతో నేను చేసిన మంచి పనిని భగవంతునికి సమర్పిస్తే ఆ పనిని భగవంతుడు స్వీకరిస్తాడు. అలాగే గోపాలకులందరూ కూడా కృష్ణుణ్ణి స్తుతించారు. స్తుతించడం మాత్రమే కాదు, ఆ స్తుతిని భగవంతునికే సమర్పించారు, కనుక ఆ స్తుతిని భగవంతుడు స్వీకరించాడు. ఇన్ని విషయాలను గోవింద అనే పదం చెబుతుంది. గోభిహి విందతే అంటే స్తుతి రూపమైన మాటల చేత ప్రతిపాద్యుడైనాడు భగవంతుడు అని అర్థం. అలా ఆ గోపాలకుల స్తుతిని తను స్వీకరించాడు కాబట్టి భగవంతుడు మమ్మల్ని రక్షించాడని అందరూ అనుసంధానం చేసుకున్నారు, స్మరించుకున్నారు. ఆ భగవంతుని అత్యద్భుతమైన కరుణను స్మరించుకుంటూ పులకరింతలతో ఆనందాన్ని అనుభవిస్తూ వారందరూ కూడా మళ్ళీ వృందావనాన్ని ప్రవేశించారనే విషయాన్ని భాగవతం మనకు చెబుతుంది. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే త్రయోదశోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదాజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరిహి ఓం హరిహి ఓం హరిహి ఓం.